నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే చర్చ, హైడ్రా హైడ్రా హైడ్రా. ఎక్కడ చూసినా, ఎవరి నోట్లో విన్నా హైడ్రా ముచ్చటనే ఇక బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే, ఇక నాలాలను చెరువులను కబ్జా చేసినటువంటి కబ్జాదారుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇక హైడ్రా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైడ్రా పేరు వినగానే కబ్జాదారుల వెన్నులో కొంత వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇక నాలాలు కబ్జాలు గురయ్యంటూ కూడా ఇక హైడ్రా మాత్రము ఒక్కొక్కరి మీద ఉక్కు పాదం మోపుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ హైడ్రా ఇక తన మార్కులు చూపిస్తుంది. ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రము ఎవరు కబ్జా చేసినా అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా సినీ సెలబ్రిటీలా సామాన్యుల ఇక వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా హైడ్రా ముందు తలంచాల్సిందే. ఖచ్చితంగా అక్రమంగా కట్టడాలు కడితే ఇక నాలాల్ని చెరువుల్ని కబ్జా చేస్తే ఆ అక్రమ కట్టడాలని ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ హైడ్రా ఎప్పటికప్పుడు ఇక ఆదేశాలు జారీ చేస్తుంది, అందరినీ అధికారులని అలర్ట్ చేస్తుంది. ఇక కబ్జాకు గురైనటువంటి చెరువులో నిర్మించినటువంటి బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. హైడ్రా ఐడెంటిఫై చేసినటువంటి ఆ బిల్డింగ్స్ని క్షణాల్లో ఎంత పెద్ద బిల్డింగ్ అయినా క్షణాల్లో కూల్చివేసేటువంటి ప్రయత్నము హైడ్రా చేస్తుంది. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఇక సినీ నటుడు నాగార్జున, హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లో ఉంది. తుమ్మిడేటి చెరువులకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్మాణము దాదాపు చెరువులో 3 ఎకరాల్లోపు కూడా ఆ చెరువులు మొత్తం కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి కూల్చివేత్తలు ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. తొలి వెలుగు గ్రౌండ్ లోకి వెళ్ళింది. అసలు ఈ కూల్చివేత్తలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రధానంగా ఎవరి బిల్డింగ్స్ను మరి హైడ్రా కూల్చివేస్తుందన్నటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తొలి వెలుగు ప్రేక్షకులకు యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలియజేసేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే ప్రస్తుతము ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి శ్రీనివాస్తో కూడా మాట్లాడదాం, ఎందుకు హైడ్రా ఇక హై ఫోకస్ పెట్టింది ఈ చెరువుల కబ్జాల మీద, నాలాల కబ్జాల మీద ఎందుకు హైడ్రా ఇక డేగ కన్ను వేసిందనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి ప్రస్తుతం లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, వినిపిస్తుందా?